చేసి సత్యముతో నింపుము తండ్రి సత్యముతో నింపుము తండ్రి కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తి దారి జీకట మన్నైన నా వంక చల్లగా చూడు ప్రభుని యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. దేవుని సన్నిధి అనే అంశం మీద మనము దైవ సందేశాలు డివోషన్ ద్వారా మనం వింటూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని సన్నిధి ప్రతి ఒక్కరికి దొరుకుతుంది, కానీ దేవుని యొక్క సన్నిధిలో నిజంగా గడిపేవారు ప్రకాశిస్తారు, ఆనందిస్తారు, సంతోషిస్తారు, నెమ్మదిని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు, ప్రశాంతత పొందుతారు. దేవుని సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యము యేసుక్రీస్తు ప్రభు ద్వారా సర్వలోక మానవాళికి ప్రభు అందుబాటులో తీసుకొని వచ్చాడు. ఈ లెంటు డేస్లో, ఈ ఉపవాస దినాల్లో ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా ఒక మాట వినబడుతూ ఉంది. అది ఏమిటంటే, మేము ఉపవాసం ఉంటున్నాము. ఉపవాసాలు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఒకరోజు ఉపవాసం ఉంటారు, మరికొంతమంది 3 రోజులు ఉపవాసం ఉంటారు, ఇంకా కొంతమంది 21 రోజులు ఉపవాసం ఉంటారు, మరికొంతమంది 40 రోజులు ఉపవాసం ఉంటారు. ఉపవాసం అనేది చాలా మంచిది. వాస్తవంగా సైన్స్ ప్రకారం అయితే ఒక మనిషి వారంలో ఒకరోజు ఉపవాసం ఉండడం అనేది మనిషి కట్ట ఆరోగ్యం.
ఆరోగ్యకరమైన జీవితం జీవించడానికి వారంలో ఒక రోజు మనిషి ఉపవాసం ఉండాలి. అది ఆరోగ్యానికి సంబంధించిన చిట్కా. కానీ ఉపవాసం అనేది వాక్యానుసారంగా చూసినట్లయితే కొంతమంది ఉపవాసం ఉంటారు, మేము ఉపవాసం ఉన్నామని చాలా ఎక్కువగా వారిని వారే పబ్లిసిటీ చేసుకుంటారు, వారిని వారే పరిచయం చేసుకుంటారు. ఉపవాసం అంటే కొంతమంది మోకాలన్నీ గుంజిపోతాయి, ఏదో పోగొట్టుకున్నట్టుగా, అన్ని సమస్తము పోయినట్టుగా. ఇక ఉపవాసం అంటే ఇతను ఒక్కడే, ఆమె ఒకతే ఉపవాసం ఉంటుంది, ఇక లోకంలో ఎవరు ఉపవాసం ఉండరు అన్నట్టుగా వారి ముఖాలు చూడగానే వెంటనే మనకు అలా కళవీలుకలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రియులారా, వారి ముఖం అలా కనిపిస్తూ ఉంటాయి. గమనించండి, ఉపవాసము నువ్వు చేస్తున్నావంటే అది ఎవరికీ తెలియకూడదు. అది దేవుడికి తెలుసు, నీకు తెలుసు. దేవుడికి నీకు మధ్యలో అది అంతరంగికరమైనది, భావ్యకరమైనది కాదు, బహిరంగంగా చెప్పుకునేది కాదు, అది అంతరంగానికి సంబంధించింది. ఉపవాస ప్రార్థన అనేది చాలామంది చేస్తూ ఉంటారు. ఉపవాసం అనేది పబ్లిసిటీ కొరకు చేసుకోకూడదు. అది దేవునికి, దేవుని సారూప్యంలో, దేవుని సన్నిధిలో గడపడానికి, లేక ఒక బలమైన ఉద్దేశము మానవునికి ఉండాలి, ఒక బలమైన ప్రణాళిక ఉండాలి. ఒక బలమైన ఉద్దేశం లేకుండా ఉపవాసం ఉన్నాము అంటే దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఎందుకు ఉపవాసం ఉంటున్నాం? ఉపవాసం ఉండడానికి కారణం ఏమిటి? ఉపవాసంలో ఒక ప్రణాళిక, ఒక నిజమైన, ఒక పశ్చాత్తాపము, ఒక దీక్ష. ఆ దీక్షతోని, పట్టుదలతోని, ఒక ఉద్దేశంతోని మనము ఉపవాస ప్రార్థనలు చేసినప్పుడు మన దీక్షకు ప్రతిఫలము, మన ఉద్దేశము నెరవేర్పుకు కారణమవుతుంది అనే విషయాన్ని మర్చిపోకూడదు. ప్రియులారా, దేవుని సన్నిధి ఈ లోకంలో చాలా చాలా ప్రశస్తమైనది. జయ జీవితం జీవించడానికి, విజయాలు పొందుకోవడానికి, అనేక వాటిని దాటడానికి ఈ ఉపవాసం అనేది, ఉపవాస ప్రార్థన అనేది చాలా బలంగా పనిచేస్తుంది. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉపవాసం గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో చాలాసార్లు మాట్లాడుతూ వచ్చారు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనకందరికీ బాగా తెలిసిన లేఖన భాగము యోహాను సువార్త 8:20 ఉన్న వాక్య భాగము మనకందరికీ బాగా తెలుసు. ఈ వాక్య భాగంలో రెండు విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, ధర్మశాస్త్రం ప్రకారము వ్యభిచారం చేసిన స్త్రీని, పురుషుని ఇద్దరిని కూడా రాళ్లతో చంపాలి, రాళ్లతో కొట్టి కొట్టి చంపాలి. ఇది ధర్మశాస్త్రానుసారమైన బోధ, లేక ధర్మశాస్త్రం చెప్తున్న సందేశం. లేవికాండము 20:10 ఈ విషయాన్ని మనం చూస్తాం. ఒక స్త్రీ పాపం చేసింది, ఆ పాపంలో పట్టబడ్డది. ఈ విషయము పరిసయ్యులు, శాస్త్రులు గమనించారు. పరిసయ్యులు, శాస్త్రులు నిజంగా ధర్మశాస్త్రం ప్రకారము నడిచేవారు, జీవించేవారు ఉండి ఉన్నట్లయితే పాపము చేసిన స్త్రీతో పాటు పాపము చేసిన పురుషుని కూడా యేసుక్రీస్తు ప్రభు యొద్దకు తీసుకుని రావాలి ధర్మశాస్త్రం ప్రకారం. కానీ వారు ఏం చేశారంటే పురుషుని విడిచిపెట్టారు, స్త్రీని మటుకు స్వయాన యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదాల దగ్గర తీసుకుని వచ్చినట్టుగా లేఖనాల్లో వ్రాయబడుతూ వచ్చింది. వారు ఏం చేశారంటే స్త్రీని తీసుకొచ్చారు, పురుషునేమో విడిచిపెట్టారు. ఇది ఎక్కడి ధర్మం? ఇది ఎక్కడి న్యాయము? ఇది ఎక్కడి చట్టము? ఇదే చట్టము, ఇదే న్యాయము. ఆ దినాల్లో జరిగింది, ఈ దినాల్లో జరుగుతూ ఉంది. ఇంతకీ ఆ స్త్రీని యేసుక్రీస్తు ప్రభు పాద సన్నిధిలో ఎందుకు తీసుకొని వచ్చినట్టు? తీసుకొని రావడానికి కారణం ఏమిటి? న్యాయం కోసమా? ధర్మం కోసమా? దేనికోసం?
వారు న్యాయం కోసము తీసుకొని రాలేదు, ధర్మం కోసం తీసుకొని రాలేదు. ఈ స్త్రీ ద్వారా యేసుక్రీస్తు ప్రభు మీద నేరారోపణ, నేరము మోపాలని తీసుకొని వచ్చారు. ఇది మానవునిక కుయుక్తి, ఇది మానవునిక ఆలోచన. చూసారా, దేవుని సన్నిధిలో ఒక మనిషిని తీసుకొని రావడం కూడా కుయుక్తితో తీసుకొచ్చారు, నేరము మోపాలని తీసుకొని వచ్చారు. గమనించండి, ఇది ఆనాడు జరిగింది, ఇది ఈనాడు కూడా జరుగుతూనే ఉంది. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ స్త్రీని తన ఎద్దుకు తీసుకుని వచ్చినప్పుడు వారు చాలా మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారి మాటలన్నీ కూడా యేసు ప్రభు వారు పట్టించుకోకుండా భూమి మీద తన వ్రేళ్ళుతో ఏవేవో రాస్తూ ఉన్నాడు, ఏవేవో రాస్తూ ఉన్నాడు, రాస్తూ వారి మాటలు వింటూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, యేసు ప్రభు వారు ఎక్కడ రాస్తున్నారు, ఏ నోట్బుక్ మీద రాస్తున్నారు, ఏ టేబుల్ మీద రాస్తున్నారు, ఏ బోర్డు మీద రాస్తున్నారంటే, ఆయన ఎక్కడ రాస్తున్నాడంటే నేల మీద రాస్తూ ఉన్నాడు, భూమి పైన రాస్తూ ఉన్నాడు. యేసు ప్రభు రాస్తున్నట్టుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇక్కడే కనిపిస్తుంది, అది కూడా నేల మీద, మట్టి మీద రాస్తున్నాడు. పరిసయ్యులు మాటిమాటికి యేసుక్రీస్తు ప్రభు వారిని ప్రశ్నిస్తున్నారు, అడుగుతూ ఉన్నారు. అడుగుతున్న సమయంలో యేసు ప్రభువారు తన పని తాను చేసుకుంటూ ఉన్నాడు, తన పని తాను చేసుకుంటూ ఒక మాట అన్నాడు. మాటిమాటికి ప్రభువును హింసిస్తూ వారు వేధిస్తున్నట్టుగా మాట్లాడుతూ అడుగుతున్నప్పుడు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా, పాపం లేనివాడు రాయి వేయుడని చెప్పి తన పని తాను చేస్తూ వచ్చాడు. పాపము చేసిన స్త్రీని రాళ్లతో కొట్టవద్దు అంటాడేమో, ఈ స్త్రీని క్షమించండి అని అంటాడేమో అనే ఉద్దేశంతో ఆ స్త్రీని ప్రభు యొక్క పాద సన్నిధానంలో వారు తీసుకుని వచ్చారు. గమనించండి, ప్రభు మహా జ్ఞానులకే జ్ఞాని, సర్వంత్రయామి. పాపమును పాపముగానే ప్రభు చూచే దేవుడు, పాపముతో ఎప్పుడు కూడా రాజీపడే దేవుడు కాదు. పాపమును ఎప్పుడు కూడా ప్రభు రాజీపడలేదు, పాపాన్ని పాపంగానే చూస్తూ వచ్చాడు. ఆ స్త్రీ విషయంలో కూడా నీ తీర్పు ఏమిటి అని అడుగుతున్న వారితో యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటో తెలుసా, మీలో పాపము లేనివాడు ముందు రాయి వేయుడి. ఇంతమంది వచ్చారు కదా, ఈమె నేరం చేసింది, పాపం చేసింది అని అంటున్నారు కదా, అయితే మీలో పాపము లేనివాడు ఎవడో ఈమె మీద మొదట ఒక రాయి వేయడని చెప్పాడు. ఈ మాట చెప్పగానే వెంటనే ఒకరెంబడి ఒక్కరు, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ వెనుదిరిగిపోయారు. ఎందుకు వెనుదిరిగిపోయారు, ఎంతో ఉద్రేకంతో వచ్చారు, ఆవేశంతో వచ్చారు, ప్రభు మీద నేరం మోపాలని వచ్చారు. అలా వచ్చిన వారు వెంటనే తిరిగిపోవడానికి కారణం ఏమంటారు ప్రిలారా, యేసు ప్రభు వారు నేల మీద రాస్తున్న సమయం అది. ఆ సమయంలో పరిసయ్యుల్లో ఒకడు ఈయన ఏం రాస్తున్నాడో అని తొంగి చూసి ఉంటాడు అనుకుంటా. తొంగి చూడగానే ఆ నేల మీద, ఆ ఇసుక మీద, ఆ మట్టి మీద తన పాపాలే తనకు కనిపించి ఉంటాయేమో. వెంటనే అయ్యో నా పాపాలు అని చెప్పేసి అనుకొని భయపడి పారిపోయి ఉండి ఉండొచ్చు. కరుణామణి సినిమాలో ఇదే సన్నివేశాన్ని చిత్రీకరించారు, ఇదే సన్నివేశాన్ని వారు ఉంచారు. యేసు ప్రభు వారు నేల మీద రాస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఇట్లా చూస్తాడు, వామ్మో నా పాపాలన్నీ రాసేస్తున్నాడని చెప్పేసి ఆ మాట వినగానే గుంపుకు వచ్చిన వారు, తండోపు తండాలకు వచ్చిన వారు యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెనుదిరికి వెళ్ళిపోయారు, పారిపోతూ వెళ్ళిపోయారు. ప్రియులారా, ఏ విధము చేతనైనా సరే యేసు ప్రభు వారిని పాపంలో విరికించాలని, పాపము ఆలోచన, పాపపు తలంపుతో ప్రభు ఎద్దుకు వారు వచ్చారు, చెడు తలంపుతో వచ్చారు, చెడు ఆలోచనలతో వచ్చారు. కానీ
వారి చెడు ఆలోచన, వారి చెడు తలంపు వారిని తరుముకుంటూ వెళ్ళిపోయింది. చాలాసార్లు మనము కూడా ఇతరుల తప్పిదమ్మలను చూస్తూ ఉంటాం. ఇతరులు ఏం తప్పులు ఉన్నాయి, ఇతరులు ఏ పొరపాట్లు ఉన్నాయి, ఇతరులు ఏం చేస్తున్నారు, ఇతరులు ఇలా జీవిస్తున్నారు, ఏం మోసం చేస్తున్నారు, ఏ హాని చేస్తున్నారు, ఇతరుల తప్పులను మనం బాగా కనిపెడుతూ ఉంటాం. ఆ తప్పులను ఎప్పుడు పట్టుకుందామా, ఆ తప్పులను ఎప్పుడు పబ్లిసిటీ చేద్దామా అని చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ మర్చిపోతాం ఒక విషయాన్ని, ఆ తప్పిదములే, ఆ చెడ్డ పనులు, ఆ పనికిరాని పనులు మనకు మనల్ని తరుముతాయి, మనల్ని పట్టుకుంటాయి, మనకు శాంతి లేకుండా చేస్తాయి, సమాధానం లేకుండా చేస్తాయి అనే విషయాన్ని ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. ఆ దినాల్లో పరిసయ్యులు, శాస్త్రులు ఇలాగనే ఉన్నారు ప్రియులరా. అందరు కూడా రాయి పట్టుకొని వచ్చారు. ఆ స్త్రీ విషయంలో నీ తీర్పు ఏమిటి, ఏం చెప్తావు అయ్యా అని ఆవేశంతో వచ్చారు. ఒకరి ఎంబడి ఒకరు తిరిగి వెళ్ళిపోయారు. మీలో పాపం లేనివాడు ఎవడో మొదట ఆ స్త్రీ మీద రాయి వేయుడని ఒకే ఒక్క మాట, ఆ మెల్లనైన మాట, ఆ తీయనైన మాట, ఆ స్వరం ఎప్పుడైతే విన్నారో, ఆ స్వరం వినిన వెంటనే వారు ప్రభు సన్నిధి నుండి వెళ్ళిపోయారు. పిల్లలారా, దేవునికి వెలుగు నుండి వెనుదిరిగి వెళ్ళిపోయారు. కానీ ఆ మహత్తరమటి ఆ తేజోమయులు ఆ గొప్ప వెలుగులో ఒకరు నిలబడ్డారు, స్థిరంగా నిలబడ్డారు. ఎవరా ఒకరు? ఆ ఒకరు ఎవరో కాదు, పాపంలో పట్టబడిన ఆ స్త్రీ ప్రభు యొక్క సన్నిధిలో నిలబడి ఉంది. ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆమె వచ్చి ఉంది. ప్రియులారా, ఈమెను ప్రభు యొద్దకు తీసుకొని రావడం అనేది మంచిగా అయింది, చాలా మంచి పని అయింది. ఆమె రాలేదు, ఆమె పాపము ప్రభు సన్నిధికి ఆమెను నడిపించింది. కొన్నిసార్లు మన జీవితాల్లో ఇలాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయి ప్రియులారా. మన తప్పిదములు, మన పొరపాట్లు, మన బలహీనతలు, అవి దేవుని సన్నిధికి మనల్ని నడిపించాలి. అప్పుడే మనము తేజరిల్లుతాం, ప్రకాశిస్తాం, పవిత్రులుగా చేయబడతాం, శుద్ధులుగా చేయబడతాం, పవిత్రమైన దేవుణ్ణి హత్తుకుంటాం, అలా జీవించడానికి అవకాశం ఉంది. యోహాను సువార్త 8:10-11 వచనాల్లో చాలా గొప్ప వచనాలు ఇవి, చాలా గొప్ప మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. నిన్ను శిక్షించడానికి వచ్చిన వారు ఎక్కడమ్మా, ప్రభు నోటి నుండి వచ్చిన మాట ఇది, అమ్మా. చిన్న తప్పు చేస్తేనే ఆ తప్పు చేసిన వ్యక్తిని నాయన, బాబు, సార్, మాస్టర్, పెద్దవారు అని మనం గౌరవించాం. చిన్న తప్పు చేస్తే తప్పు చేసిన వ్యక్తిని తప్పుగానే భావిస్తాం, నేరస్తుడుగానే భావిస్తాం, పనికిరాని వ్యక్తిగా భావిస్తాం, సమాజంలో అతను గౌరవించబడిన వ్యక్తిగా చూస్తాం. ఏమాత్రం ఇష్టపడం, ఏమాత్రం గౌరవించం మనం. తప్పు చేశాడు కాబట్టి నేరస్తుడుగా చూస్తాం, పాపం చేశాడు కాబట్టి పాపాత్ములుగా మనం చూస్తాం. అలాంటి సమాజం మనది, అలాంటి వ్యవస్థ మనది. అలాంటి వ్యవస్థలో, అలాంటి సమాజంలో యేసుక్రీస్తు ప్రభు వారు జీవిస్తున్నప్పుడు తృణీకరించబడిన ఆమె, వెలివేయబడిన ఆమె, రాళ్ల చేత గాయాలతో అంగలార్స్తూ, రోదిస్తూ, ఏడుస్తూ, దుఃఖపడుతూ, ఎంతో వేదనతో చనిపోయే పరిస్థితుల్లో ప్రభు యొద్దకు తరుమబడుతూ వస్తున్న ఆ స్త్రీని యేసు ప్రభు వారు ఎలా పిలుస్తున్నారో ఒక్కసారి చూడండి ప్రియులారా. అమ్మా, ఎంత తీయని మాట ఇది! అన్ని మాటల కన్నా గొప్ప మాట ఇది. అమ్మా అనే పిలుపు, అది పవిత్రమైన పరిశుద్ధమైనటి పిలుపు. అది ప్రతి స్త్రీ కూడా అమ్మా అనిపించుకోవడానికి ఎన్ని పూజలు చేస్తుందో, ఎన్ని యాగాలు చేస్తుందో, ఎన్ని హోమాలు చేస్తుందో, ఎన్ని మొక్కుబళ్ళు చేస్తుందో ఈ లోకంలో. పవిత్రమైన పిలుపు అది. స్వయాన యేసుక్రీస్తు ప్రభు వారు అమ్మా అని అడిగిన వెంటనే ఆ స్త్రీ నోటి నుండి వచ్చిన మాట ఏంటో తెలుసా? లేదు ప్రభువా,
ఆమె ఒప్పుకుంటుంది. యేసును ఆమె ఎలా చూస్తుందో తెలుసా? ప్రభువుగా చూస్తుంది. ఈయన ఒక్కడే నా ప్రభువు, ఈయన ఒక్కడే నా రక్షకుడు, ఈయన ఒక్కడే నా విమోచకుడు. నా పాపము నుండి, నా అతిక్రమము నుండి, నా చెడు నుండి పవిత్రపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు, శుద్ధినిగా చేయగలిగిన వాడు ఇతను ఒక్కడే అని ఆ స్త్రీ ఆ సమయంలో గ్రహించగలిగింది. ప్రియులారా, ఈయన దేవుడని గ్రహించి తన జీవితాన్ని ప్రభు పాదాలకు సమర్పించుకున్న ధన్యురాలు ఈ స్త్రీ. తన జీవితము ప్రభు పాదాలకు సమర్పించబడింది. మన జీవితాలు ఎప్పుడు ధన్యమవుతాయంటే, మనం ఎప్పుడు ధన్యులవుతామంటే, మన జీవితాలు ప్రభు పాదాలకు సమర్పించినప్పుడు. పాపంలో ఉన్న స్త్రీ ప్రభు సన్నిధిలో ఇప్పుడు స్వేచ్ఛగా, స్వతంత్రురాలుగా, పరిశుద్ధురాలుగా, పవిత్రురాలుగా నిలబడి ఉంది. ఆమె పాపాలన్నీ కూడా ఆమె నోటితో ఒప్పుకుంది. ప్రియులారా, ఆమె హృదయము మారిపోయింది, ఆమె జీవితం మారిపోయింది, ఆమె భాష మారింది, ఆమె చూపు మారింది, ఆమె నడక మారింది, ఆమె ప్రవర్తన మారింది. దేవుని సన్నిధిలో రావడం ద్వారా తన జీవితం అంతా కూడా మారిపోయింది, మారిపోయింది, మారిపోయింది. దేవుని సన్నిధిలో వస్తే ఏం జరుగుతుందయ్యా అంటే, మన జీవితాలు మార్చబడతాయి, మన ఉచ్చారణలు మారుతాయి, మన చూపు మారుతాయి, మన ప్రవర్తనలు మారుతాయి, మన ఆలోచనలు మారుతాయి, మన తలంపులు మారుతాయి, మన బ్రతుకులు మారుతాయి. మారని జీవితాల్లో సైతాను ఉంటాడు, అపవాది ఉంటాడు, తను హాని చేస్తాడు, హానికరమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. స్వయాన యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటో తెలుసా? ఇక నుండి పాపము చేయకు. యేసు ప్రభువారు పాపమును ఎప్పుడు కూడా ప్రేమించడు. పాపమైన వ్యక్తిని యేసు ప్రభు ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని ప్రేమించలేడు. రోగి రోగాన్ని ఎప్పుడు కూడా ప్రేమించడు, రోగిని ప్రేమిస్తాడు. రోగాన్ని తీసివేస్తాడు, ఆ రోగిని ప్రేమిస్తాడు. అలాగనే యేసు ప్రభువారు ఇక్కడ పాపాన్ని తీసివేస్తున్నాడు, ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. ప్రభు ఆ స్త్రీతో అన్నాడు, నేను కూడా నిన్ను శిక్ష విధించను. ఈ లోకమామను శిక్ష విధిస్తూ వచ్చింది, శిక్షరాలు, శిక్షకు అర్హురాలు, నేరం చేసింది, పాపం చేసిందని ఆమె మీద నేరం మోపుతూ వచ్చారు, శిక్షకు గురి చేస్తూ వచ్చారు. కానీ యేసు ప్రభు వారు చెప్తున్నారు, నేను నిన్ను శిక్షించను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యేసు క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చినప్పుడు ఆయన హృదయం ఎలా ఉంటుందో ఈ లేఖనాల ద్వారా మనము నేర్చుకుంటున్నాము, తెలుసుకుంటున్నాము. పరిసయ్యులు దేవుని సన్నిధిలో వచ్చారు. పరిసయ్యులకు కూడా ఒక మంచి ఆపర్చునిటీ దొరికింది, గొప్ప అవకాశం దొరికింది, గ్రేట్ ప్రివిలేజ్ దొరికింది. కానీ ప్రభు సన్నిధిలో వచ్చారు, కానీ ప్రభు సన్నిధిలో వారు నిలవబడలేకపోయారు. ప్రభు అంటే అర్థము రక్షకుడు. మరొక మాట చెప్పాలంటే ప్రభు అంటే గొప్ప వెలుగు. ఆ వెలుగులో వారు నిలబడలేకపోయారు. ఆ వెలుగులో వారి పాపాలు వారిని ఒప్పుకోలేకపోయారు. వాళ్ళు వారి పాపములు అన్నీ కూడా ఆ వెలుగులో కనిపించాయి. యేసు ప్రభు అంటే వెలుగు. ఆ వెలుగులో వారి పాపాలన్నీ కనిపించినప్పుడు వారు ఒప్పుకోవాలి, కానీ వారు ఎవరు కూడా ఒప్పుకోలేదు. దేవుని సన్నిధిలో ఒకే ఒకరు నేను పాపిని అని ఒప్పించబడ్డారు. దేవుని బిడ్డగా మారిపోయింది ఆ స్త్రీయే, పాపాత్మలైన స్త్రీ. ఆమె ఒప్పుకుంది ప్రియులారా, వెంటనే తన జీవితాన్ని సరిచేసుకుంది, సరైన మార్గంలో ప్రయాణం చేయడానికి తీర్మానం చేసుకుంది. సరిచేసుకొని తీర్మానం చేసుకొని ఇప్పుడు ప్రభుత్వం అంటుంది, ప్రభువా. ఎంత చక్కని మాట! మన నోటుండి రావాల్సిన చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ప్రభువా. యేసు నీకు ప్రభువుగా ఉండాలని ఉండటానికే పరలోకం నుండి ఈ లోకానికి వచ్చాడు. ప్రభువుకు ఆ పాపాత్మల స్త్రీ తన జీవితం ఇచ్చింది. నీ జీవితం ప్రభుకి ఇస్తావా? నీ ఆలోచనలు, చెడు ఆలోచనలు అన్నీ ప్రభుకి ఇస్తావా? ఎప్పుడైతే ప్రభు
వెలుగు ఆమె మీద ప్రకాశించిందో తన పాప స్థితి అంతా కూడా కనుమరుగైపోయింది. మన స్థితి పాప స్థితి ఎప్పుడు కనుమరుగైపోద్దంటే దేవుని సన్నిధిలో వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిని వెలుగులో వచ్చినప్పుడు మన పాపాలు మన తప్పిదములన్నీ కూడా కనుమరుగైపోతాయి. పాపంలో ఉన్న స్త్రీ తన పాపము ఎంత భయంకరంగా ఉంటుందో యేసు అనే వెలుగులో కనుగొన్నది, చూచింది, తెలుసుకుంది, విడిచిపెట్టడానికి తీర్మానం చేసుకుంది. కానీ అదే అవకాశము పరిశీలకు కూడా వచ్చింది, ఆ ఆపర్చునిటీ పరిశీలకు ఇవ్వబడింది. కానీ వారు దేవుని వెలుగులో దేవుని సన్నిధిలో వారు నిలవబడలేకపోయారు. పాపాత్మురాలు తన పాపాలను ఒప్పుకుంది ప్రియులారా. ఈరోజు వరకు ఇంకా పాపములను ఒప్పుకోకపోతే ఇదిగో ఇప్పుడే ఈ క్షణమందే పాపమును విడిచిపెట్టగా చీకట్లో జీవిస్తున్న మనలను దేవుడు తన వెలుగులో తన పాద సన్నిధిలో రమ్మని పిలుస్తూ ఉన్నాడు. చీకట్లో వెలుగు వస్తే చాలు, ఇంకా చీకటి చూడాలన్నా కూడా అది కనిపించదు, వెలుగు రావాలి. వెలుగు ఈ లోకంలో వెలుగు ఎప్పుడు వస్తుందంటే నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు మన జీవితంలో వచ్చినప్పుడే వెలుగు వస్తుంది, లేకపోతే వెలుగు రాదు అనే విషయాన్ని మనము గమనించాలి ప్రియులారా. నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించే మీరు లోకానికి వెలుగుగా ఉండాలి. యేసులో ఏముందయ్యా అంటే వెలుగు ఉంది. ఆ వెలుగులో వచ్చినప్పుడే మనం ఎక్కడ ఉన్నాం, ఏ స్థితిలో ఉన్నాం, ఏం చేస్తున్నాం, ఎంత దూరం ఉన్నాం, ఎంత చీకట్లో ఉన్నాం అనే విషయాలు మనకు తెలియపరచబడతాయి. యేసుప్రభు యొద్దకు రానంత కాలము మనం ఎక్కడ ఉన్నామో ఏం చేస్తున్నామో అది మనకు అర్థం కాదు. అర్థం కాని అయోమయ జీవితము, ఈ లోకంలో చాలామంది అయోమయ జీవితం జీవిస్తూ, సార్ నా జీవితం ఏమైపోద్దో సార్, నా జీవితం అయోమయ పరిస్థితుల్లో ఉంది సార్, ఏవేవో అనుకుంటున్నాను, ఏమి చేయలేకపోతున్నాను, నా ఆలోచనలు నా తలపులు అన్నీ కూడా ఏమి జరగట్లేదు సార్, బాధపడేవారు ఎందరో ఉన్నారు. అలా బాధపడుతున్నావేమో, నిరాశంతున్నావేమో. ఈరోజు ప్రియ ప్రభు వెలుగులోనికి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నాడు ప్రియులరా. యోహాను సువార్త 8:12-14 వరకు మనం చూడగలిగితే చాలా గొప్ప సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ రాయించాడు. చీకట్లో నడుస్తున్న వ్యక్తిని వెలుగులో ఉన్న వ్యక్తి ఆ తేడా ఏంటో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చీకట్లో ఉన్నవాడు ఎక్కడికి పోతున్నాడో వారికి తెలుస్తుందండి, ఏమాత్రం తెలియదు. చీకట్లో ఉన్నవాడు ఎక్కడికి పోతున్నాడో గమ్యం గురిలేని జీవితం జీవిస్తూ గురిలేని ప్రయాణం కలిగి ఉంటాడు. అదే వెలుగులో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడో ఒక గురి ఉంటుంది, ఆ గమ్యాన్ని చేరుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు నందే సర్వలోక మానవాళికి గమ్యము. యేసు ప్రభు వారే గొప్ప వెలుగు. ఇంకా అంధకారంలో బంధింపబడి ఆ అంధకారంలో జీవిస్తూ ఉన్నట్లయితే ప్రియ ప్రభు ఈ లోకానికి వెలుగై వచ్చాడు, ఆయన సన్నిధి ఇచ్చాడు, ఆయన పాద సన్నిధి ఇచ్చాడు. ఆయన పాద సన్నిధానంలో మనం ఎవరు, ఏ పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుంది ప్రియులారా. ఒక పాపాత్మరాలైన స్త్రీ జీవితంలో శాంతి లేదు, నెమ్మది లేదు, ఏమిటి జీవితం, ఏమిటి నా బ్రతుకు, ఎన్నోసార్లు తన జీవితాన్ని బట్టి అసహించుకొని ఉండవచ్చు. కానీ ఒకరోజు ఒక గొప్ప అవకాశం, ఒక టర్నింగ్ పాయింట్ తన జీవితంలో కలిగింది, ప్రభు యొక్క పాద సన్నిధి దొరికింది ప్రియులారా. ఆ పాద సన్నిధానంలో ప్రియ ప్రభువును తెలుసుకుంది, క్షమించగలిగే ప్రభువును, చేర్చుకునే ప్రభువును, ఆదరించే ప్రభువును, పాపాలను క్షమించగలిగే ప్రభువును తెలుసుకున్న తర్వాత ఇక జీవితంలో ఎన్నడూ కూడా పాపము చేయను, పాపపు జోలికి వెళ్ళను, నా జీవితం నీకే ప్రభువా, పవిత్రురాలుగా పరిశుద్ధురాలుగా పవిత్రమైన జీవితము జీవిస్తూ
ఈ సమాజానికి ఈ వ్యవస్థకు గొప్ప మాదిరికరమైన జీవితము జీవించడానికి తీర్మానం చేసుకుంది. ఎలా తీర్మానం చేసుకుంది? ప్రభు వెలుగులో రావడం ద్వారా. మూయబడిన తన కన్నులు తెరవబడి అంధకారంలో ఉన్న తను గొప్ప ఆశ్చర్యకటి వెలుగులోనికి రాగలిగింది. అందరికి అవకాశం దొరికింది, కానీ ఈ యొక్క స్త్రీ మటుకు దాన్ని ఉపయోగించుకుంది, వినియోగించుకుంది. ప్రభు అందరికీ అవకాశం ఇస్తున్నాడు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నేను మీకు నెమ్మదినిస్తాను అనే పిలుపును అందుకున్న వారు ఈ లోకంలో దీవించబడతారు, నెమ్మదిని పొందుతారు, ఆయన సన్నిధిలో గొప్ప దీవెనలు పొందుకుంటారు. ఇంకా మీలో ఎవరైనా ఈ గొప్ప వెలుగును తృణీకరిస్తున్నట్లయితే, ఈ గొప్ప వెలుగు నుండి దూరమై చీకట్లో జీవిస్తూ ఉన్నట్లయితే, ఇది గొప్ప అవకాశం. ప్రభువా, మీ పాద సన్నిధి నాకు దయచేయండి. ప్రభువా, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠం నుండి భూమి మీద మనం బ్రతికున్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే, సజీవంగా ఉన్నప్పుడే, దైవస్వరం వింటున్నప్పుడే మన జీవితాలు ప్రభువుకు సమర్పించబడాలి. అప్పుడే ఒక బలమైన శాశ్వతమైనటి నిరీక్షణ, ఒకరోజున నా ప్రియ ప్రభుతో నేను గడపబోతున్నాను, ఉండబోతున్నాను. అందుకోసమే యేసు ప్రభుని నమ్ముకోవాలి. యేసు ప్రభుని ఎందుకు చేర్చుకోవాలి, ఎందుకు నమ్ముకోవాలి, ఎందుకు ఆయన పాద సన్నిధిలో ఉండాలి అంటే, ఆయన సన్నిధిలో మనం జీవించగలిగితే అది నిత్యత్వపు ఆయన సన్నిధి. ఆయన సన్నిధిలో జీవించడం గొప్ప భాగ్యము. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడి ప్రభువా, యోహాను సువార్త 8వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు ప్రభువా. మీ పాద సన్నిధి ఎంతో గొప్పది నాయనా. మీ పాద సన్నిధి చాలామందికి దొరికింది, చాలామందికి అవకాశం ఇవ్వబడింది. కానీ ఆ పాద సన్నిధిలో నేను పాపాత్మురాలను, నేను చీకట్లో ఉన్నాను, అంధకారంలో ఉన్నాను, శాంతి లేక జీవిస్తున్నాను, సమాధానం లేక జీవిస్తున్నాను. నాకు శాంతి కావాలి, నాకు సమాధానం కావాలి, నాకు క్షమాపణ కావాలి, నాకు పరిశుద్ధత కావాలి, పవిత్రమైన జీవితం నేను జీవించాలి అని తీర్మానం చేసుకున్నారు ఒకే ఒకరు. ఆమెను మీరు మీ బిడ్డగా మీరు చేర్చుకున్నారు, మీ కుమార్తెగా మీరు చేసుకున్నారు నాయనా. ఇంకా ఎవరైనా మీకు దూరంగా, మీ సన్నిధికి దూరంగా జీవిస్తూ అంధకారంలో ఉన్నట్లయితే నాయనా, ప్రభువా, ఈ క్షణమందే మీ సన్నిధిలో వస్తూ ఉన్నాం ప్రభువా. మా చేతులను పట్టుకోండి నాయనా. మేము మా చేతులతో మిమ్మల్ని పట్టుకోలేం ప్రభువా. మేము పట్టుకుంటే విడిచిపెడతాము, కానీ మీరు పట్టుకుంటే మేము స్థిరంగా ఉంటాము, బలంగా ఉంటాము, నిలబడగలుగుతాం ప్రభువా. పాపాత్మలైన స్త్రీ తన జీవితాన్ని మీకు సమర్పించింది. పవిత్రురాలుగా, పరిశుద్ధురాలుగా ప్రభువా నాయన మీరు చేశారు. నాయన ప్రభువా మీకు వందనాలు. మీ పాద సన్నిధానంలో దొరికే గొప్ప భాగ్యము, గొప్ప కృప యేసుక్రీస్తు ప్రభు ద్వారా మీరు మాకు ఇచ్చినందుకై మీకు వందనాలు ప్రభువా. వాక్యం విన్న మమ్మల్ని అందరినీ కూడా పేరు పేరిన ప్రభువా మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీ సన్నిధిలో మేము నిత్యము ప్రకాశించడానికి, మీ యొక్క సన్నిధిలో గొప్ప వెలుగును మేము పొందటానికి, ఆ అంధకారాన్ని, మీకు ఆయస్కరమైన వాటన్నిటి కూడా విడిచిపెట్టడానికి నాయనా ప్రభువా, ఈ యొక్క లెంటు డేస్లో, ఈ ఉపవాస దినాల్లో ప్రభువా నాయనా, మేము మీ యందు స్థిరంగా, బలంగా ఒక ఉద్దేశం కలిగి నాయనా ప్రభువా ఉపవాసం ఉంటూ మిమ్మల్ని మహిమపరచడానికి, మీ పాద సన్నిధానంలో గడపడానికి సహాయం చేయమని యేసు ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.